పెదబాల శిక్షకు స్వాగతం. పుష్య నక్షత్రం వారి యొక్క గుణగణాలు. ఈ పుష్య నక్షత్రానికి అధిపతి శని, అధిదేవత బృహస్పతి. ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం. రాశాధిపతి బుధుడు, జంతువు మేక. ఈ పుష్య నక్షత్రంలో జన్మించిన వారు బాల్యంలో కష్టజీవితం గడిపిన యుక్త వయస్సు వచ్చేసరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు కళారంగాలలో వ్యాపారంలో బాగా రాణిస్తారు. వీరు పోటీ పరీక్షలలో విజయం పొంది ఉన్నత స్థాయికి చేరతారు. వీరు ప్రజాధికారంతో కూడిన ఉద్యోగాలలో స్థిరపడతారు. వీరికి ప్రజా సంబంధాలు, స్నేహ సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. వీరు చాలా సౌమ్య స్వభావులు. వీరికి ధర్మచింతన, న్యాయ చింతన ఉంటాయి. వీరికి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వీరు నిర్మోహమాటంగా మాట్లాడతారు. వీరు తప్పు చేసిన వారిని వదిలిపెట్టరు. తక్కువ సమయంలోనే సరైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరు వీరికి మంచి సలహాదారులు లభిస్తారు. ఒకరిద్దరు తప్పుడు సలహాలు ఇవ్వటంతో వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. వీరికి విజయాలతో పాటు అపజయాలు ఎదురవుతాయి. వీరు మంచి దానగుణం కలవారు. నైతిక విలువలు లేని స్నేహితులు, బంధువర్గం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరికి సామాజిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతారు. వీరికి దైవభక్తి అధికం. వైవాహిక జీవితంలో సంతోషంగా జీవిస్తారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి, వారు పుట్టిన సమయం, నవాంశ, నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.